హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వావ్ మమ్మీస్ యమ్మీ ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ మనం స్ప్రౌట్స్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసానండి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనిద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం మినపప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుంటున్నానండి. ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇలా కొద్దిగా ఫ్రై అయిన ఆనియన్స్లో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. మీకు పచ్చిమిరపకాయల కారం ఇష్టం లేకపోతే ఇందులో కారం పొడి కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో స్ప్రౌట్స్ వేస్తున్నానండి. ఎక్కువసేపు మిల్క్ మిక్స్ చేసుకోవద్దండి ఇది, ఎందుకంటే స్ప్రౌట్స్ అవి ఉత్తిగానే మొలకలు ఊడిపోతాయండి అందుకని. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మకాయ రసం వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో అన్నం వేస్తున్నానండి. రైస్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. అంతే, ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే యమ్మీ యమ్మీ స్ప్రౌట్ రైస్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.